హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కుట్టి ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పెసరట్టు క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా నేను ఒక మీడియం గ్లాస్ పెసర్లను తీసుకున్నాను హాఫ్ టీ గ్లాస్ బియ్యంని యాడ్ చేసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసి మినిమమ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వీటిని నానబెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత ఇలా నానిన పెసర్లను ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి బ్యాచెస్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఐదు నుంచి ఆరు చిన్న అల్లం ముక్కలు రెండు మధ్యలకి బ్రేక్ చేసిన పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా నీళ్ళని యాడ్ చేసి అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఎలాంటి బర్కగా లేకుండా బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో తగినంత ఉప్పుని యాడ్ చేసి ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి పెసరట్టుకి ఎలాంటి ఫర్మెంటేషన్ అక్కర్లేదు అప్పటికప్పుడే పెసరట్టుని చేసుకోవాలి క్రిస్పీ పెసరట్టుని చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ తవ్వని పెట్టుకోవాలి తవ్వ హీట్ అయిన తర్వాత వాటర్తో స్ప్రింకిల్ చేసి టిష్యూతో వైప్ అవుట్ చేసుకోవాలి రెండు స్పూన్లంతా బ్యాటర్ ని పోసి తవ్వ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ని తిన్గా స్ప్రెడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అలాగే మనం పెసరట్టులో కొంచెం బియ్యంని ఎక్కువ యాడ్ చేస్తే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి ఒక సైడ్ పెసరట్టు కాలిన తర్వాత మరో సైడ్ కి ఫ్లిప్ చేసి కాల్చుకోవాలి క్రిస్పీగా రెడీ అయిన పెసరట్టు మీద ఫైనల్ గా చిన్న ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయలు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తురిమిన క్యారెట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీగా పెసరట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రీవియస్ అల్లం చట్నీ అండ్ పల్లె చట్నీ గురించి లింక్స్ ఇస్తాను మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఇలా రెడీ చేసుకున్న పెసరట్టుని విత్ కాంబినేషన్గా అల్లం చట్నీ ఆర్ పల్లీ చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్